విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. మీకు అందరికీ ఇవాళ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఇవాళ మనం ఈ రోజు ఆదివారం రోజు ఎక్కువ మటుకు దంత సమస్యల పైన తెలుసుకుందాం. దంత ఆరోగ్యం చాలా ముఖ్యమైనది. మరి దంతానికి సంబంధించినటువంటి సమస్యలు మనం బహుశా మన జీవితాల్లో ఒక చిన్న సమస్యగా చూస్తుంటాము, కానీ దంత ఆరోగ్యం చాలా ముఖ్యమైన అని మీతో మీకు గుర్తు చేపిస్తున్నాము. ఈరోజు మనతో ఈ చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు. గత 20 సంవత్సరాల నుంచి నిజామాబాద్లో తన సేవలను అందిస్తున్నారు. అలాగే ప్రస్తుతం ప్రిన్సిపల్ మేఘ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, అలాగే నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్ సెంటర్లో కన్సల్టెంట్ ఎండి. సో ముందుగా డాక్టర్ గారిని మన విశ్వ డిజిటల్ స్టూడియోకి వెల్కమ్ చేద్దాం. వెల్కమ్ టు ద స్టూడియో. సో మామూలుగా గత 20 ఇయర్స్ నుంచి మీరు నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజలకు నవత డెంటల్ కేర్ సెంటర్ ద్వారా మీ సేవలను అందిస్తున్నారు. మరి ఈ 20 సంవత్సరం లోపు మీకు మన నిజామాబాద్లో ఉన్నటువంటి ప్రజల్లో కనిపించే ఎక్కువ మట్టుకు వాళ్ళ మెంటాలిటీ ఏంటి ఓరల్ హైజీన్ గురించి? అంటే ఈ గత 20 సంవత్సరాల నుంచి ఈ నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ద్వారా ఈ జిల్లా ప్రజలకి సేవలు అందించడం మేము మా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే ఇది మా నేటివ్ ప్లేస్ కాబట్టి, నేను పుట్టి పెరిగిన ఊరు ఆర్మూర్ ఇక్కడే. సో మన జిల్లా ప్రజలకు ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే అప్పుడు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా వదులుకొని నిజామాబాద్లో ఇక్కడ డెంటల్ ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. సో ఈ 20 సంవత్సరాల ప్రాక్టీస్లో పేషెంట్స్ యొక్క మైండ్ సెట్, అంటే డెంటిస్ట్ దగ్గరికి రావడానికి కారణాలు, తర్వాత వాళ్ళ యొక్క అవగాహన, చాలా మార్పులు జరిగినాయి. ముందు కాలంలో ఏంటంటే కేవలం పంటి నొప్పి ఉంటేనే డాక్టర్ దగ్గరికి రావడం జరిగేది. కానీ రాను కాలంలో ఏమైందంటే డెంటిస్ట్ని కలవడానికి ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చాలామంది యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేసి, టీవీలో అడ్వర్టైజ్మెంట్స్, తర్వాత డాక్టర్స్ ఇచ్చే ప్రోగ్రామ్స్ విని ఇతర కారణాలకు కూడా డాక్టర్ దగ్గరికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా పంటి నొప్పి తర్వాత రెండవ ముఖ్య కారణం ఏంటంటే కాస్మెటిక్ పర్పస్. సో డాక్టర్ దగ్గరికి రావడానికి ఫస్ట్ డ్రైవ్ మోటివేషనల్ కోర్స్ నొప్పి అయితే, రెండోది కాస్మెటిక్ రీజన్స్కి కూడా మన డాక్టర్ దగ్గరికి పేషెంట్స్ బాగా వస్తుంటారు. సో పళ్ళు తర్వాత ముఖం అందంగా ఉంటేనే ఇప్పుడున్న వాతావరణంలో, అంటే ఒక పేషెంట్ ఒక వ్యక్తిని తొందరగా గుర్తు పెట్టుకోవాలన్నా, ఒక వ్యక్తి ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో సక్సెస్ కావాలన్నా వాళ్ళ అందంగా ఉండడం కానీ, అందంగా నవ్వడం కానీ, తర్వాత అపియరెన్స్, వాళ్ళు పర్సనాలిటీ కనిపించడానికి కూడా విలువ ఉంటుంది. ఎంత కాదనుకున్నా పేషెంట్ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ ముఖ కవళికలు, తర్వాత అందంగా నవ్వుతున్నారు అనే దాంతో ఎదుటి వ్యక్తిని ఎంత మట్టుకి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందంగా ఉండే పళ్ళు వరుస కొరకి చాలామంది డెంటిస్ట్ దగ్గరికి రావడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్య కారణం ఇంకోటి ఏంటంటే ఈ పేషెంట్స్ ముందు మరీ తప్పదు అనుకుంటేనే డెంటిస్ట్ దగ్గరికి వచ్చేది, ఇప్పుడు రెగ్యులర్ డెంటల్ చెకప్కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది పెరుగుతున్నారు. ఇది ఒక శుభ పరిణామంగా మనం తెలుసుకోవచ్చు. ఈ నిజామాబాద్ జిల్లా ప్రజలు ఏంటంటే, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎప్పుడూ మంచిని స్వాగతిస్తారు. అదొక మంచి, ఇక్కడ నేను గమనించింది ఏంటంటే మంచి ఏదన్నా ఉందంటే దాన్ని స్వాగతించే లక్షణం మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఉంది. అది చాలా మంచి లక్షణం. సో ఏదన్నా కొత్త వస్తువు ఉన్నా, లేదంటే ఏదన్నా కొత్త ట్రీట్మెంట్ ఉన్నా, దాన్ని మంచిగా పేషెంట్స్కి అందుబాటులోకి తీసుకొస్తే బాగా గ్రహిస్తారు, దాన్ని స్వీకరిస్తారు. సో అందుకనే మా నవత డెంటల్ హాస్పిటల్ 2006లో మొట్టమొదటిసారి ఈ ఎంప్లాయీస్కి రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ ఫస్ట్ మన హాస్పిటల్ ద్వారానే అందించడం జరిగింది. సో అప్పటివరకు ఈ 4 జిల్లాలకి మెడికల్ రీఎంబర్స్మెంట్ అంటే ఏంటో కూడా తెలియదు. సో డెంటల్ ట్రీట్మెంట్స్కి మెడికల్ రీఎంబర్స్మెంట్ ఫస్ట్ టైం అందుబాటులోకి తెచ్చింది నవత డెంటల్ హాస్పిటల్. అంతేకాకుండా 2015లో మనకి క్యాష్లెస్ ట్రీట్మెంట్ మొట్టమొదటిసారి ఎంప్లాయీ సెల్ స్కీమ్ ద్వారా మనం ఇక్కడ నిజామాబాద్ జిల్లా ప్రజలకు అందుబాటులోకి తెచ్చాము. గత 3 సంవత్సరాల నుంచి ఎంప్లాయీ సెల్ స్కీమ్ కూడా అందుబాటులో ఉంది. అది కాకుండా మనం పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఆరోగ్య భద్రత, తర్వాత ఈ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్పిటిసిఎల్, ఏపీ ట్రాన్స్కో ఎంప్లాయీస్కి కూడా మన దగ్గర క్యాష్లెస్ ట్రీట్మెంట్ రీఎంబర్స్మెంట్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చాం. సో ఇవన్నీ ఫెసిలిటీస్ మనం ప్రజలకి అందుబాటులోకి ఇవ్వడం ద్వారా కూడా మనకి మంచి
ఆనందంగా ఉందని చెప్పడానికి. సరే, అలాగే నిజామాబాద్ లో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువ మటుకు దంత సమస్యలకు గల కారణం ఏమని మీరు అనుకుంటున్నారు? నిజామాబాద్ అంటే ఇక్కడ ముఖ్యంగా అన్ని అన్ని ఏరియాస్తో పాటు కొన్ని కామన్ రీజన్స్ మన దగ్గర కూడా ఉంటాయి. కొన్ని కామన్ రీజన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రపంచ జనాభాలోనే డెంటల్ డిసీజెస్ ఆర్ వెరీ కామన్. 80% ఆఫ్ ది పాపులేషన్ అక్రాస్ ది వరల్డ్ ప్రపంచం మొత్తంలో సఫర్ అవుతున్నారు డెంటల్ ప్రాబ్లమ్స్ తోటి. అది కుప్పిపళ్ళు కావచ్చు, చిగుర్ల ప్రాబ్లం కావచ్చు. సో జలుబు తర్వాత అతి కామన్ డిసీజ్, అతి సాధారణమైన వ్యాధి కుప్పిపళ్ళు కానీ చిగుర్ల వ్యాధి కానీ. కాకపోతే దానిపైన అవగాహన లేనందుకు వాళ్ళు డెంటిస్ట్ దగ్గరికి రావడం లేదు. పేషెంట్కి బాగా నొప్పి వచ్చినప్పుడే డెంటిస్ట్ దగ్గరికి వస్తున్నారు కానీ ఇదొక వ్యాధి అని గుర్తించి ముందుగానే ట్రీట్మెంట్ చేసుకోవాలి అనే అవగాహన ఇంకా చాలా మట్టుకి రాలేదు. సో మరి దంత సమస్యలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి తగు జాగ్రత్తలు? ఇంకొకటి ఏంటంటే, అంటే మీరు ఇందాక కారణాలు అడిగారు, సో ఆ కారణాలలో ఇంకొకటి ఏంటంటే, మన ఏరియాలో ఈ పొగాకు, గుట్కా, తంబాకు, జర్ద ఇట్లాంటి అలవాట్ల వల్ల నోటి క్యాన్సర్ యొక్క కేసులు మన దగ్గర చాలా ఎక్కువగా వస్తున్నాయి. అది కూడా మన మన ఏరియాలో ఈ తెలంగాణ జిల్లాలలో నోటి క్యాన్సర్ కేసులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో కూడా అంటే అన్ని క్యాన్సర్ వ్యాధులలో నోటి క్యాన్సర్ 3వ అతి సాధారణ క్యాన్సర్గా గుర్తించబడింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా. అన్ని క్యాన్సర్లలో మొదటి స్థానం, 2వ స్థానం వదిలేస్తే 3వ స్థానం నోటి క్యాన్సర్కే ఉంది. సో మన జిల్లాలో కూడా నోటి క్యాన్సర్ కేసులు చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి. అది కాకుండా మన జిల్లాలో ముందు ఎప్పుడైతే బోర్ నీళ్లు తాగేవాళ్ళు, అంటే ఈ మినరల్ వాటర్ అది రాకంటే ముందు ఫ్లోరిడేటెడ్ వాటర్ తాగడం వల్ల డెంటల్ ఫ్లోరోసిస్ కూడా మన జిల్లాలో ఎక్కువగా ఉంది. సో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్లో మన జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఫ్లోరైడ్ తాగే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు వాటర్. సో దాంతో కూడా ఫ్లోరైడ్ ప్రాబ్లం కూడా డెంటల్ ఫ్లోరోసిస్ అంటే పళ్ళపైన గారలాగా, తర్వాత ఈ ఫ్లోరోసిస్ వ్యాధిన పడే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సరే, అలాగే చిన్నపిల్లలు ఎక్కువ మటుకు కనిపించేది కొన్ని చిన్నప్పుడు కొన్ని మెడిసిన్స్ తాగడం వల్ల ఒక బ్లాకిష్ కలర్ స్టెయిన్స్ అనేది వస్తుంది, ఏదో మరక వచ్చినట్టు, మరి దాన్ని ఎలా మనం సర్దించుకోవచ్చు? చిన్నపిల్లల్లో కామన్గా అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే కంజనేటల్ డిసీజెస్ ఉంటాయి, అంటే వంశపారంపర్యంగా వచ్చే డిసీజెస్ వల్ల కూడా టీత్ చిన్నపిల్లలకి కలర్ చేంజ్ అయ్యి వస్తాయి. అంటే డెంటిన్ ఇంపర్ఫెక్ట్ అని, ఎనామిలోజెన్సిస్ అమిలోజెన్సిస్ ఇంపర్ఫెక్ట్ అది ఒకటి. అది కాకుండా కొందరికి ఈ పిల్లల డాక్టర్లు ఇచ్చే ఐరన్ సిరప్స్, అంటే ఐరన్ అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి ఐరన్ సిరప్ తాగడం వల్ల కూడా టీత్ పైన బ్లాకిష్ డిస్కలరేషన్ ఏర్పడుతుంది, అది ఒక కారణం. తర్వాత కొందరికి బ్యాక్టీరియల్ స్టెయిన్స్ అంటే క్రోమోజెనిక్ బ్యాక్టీరియా తోటి కలర్ ఏర్పడడం అనేది కూడా కామన్గా ఉంటుంది చిన్నపిల్లలకి. సార్, అలాగే మధుమేహం ఉన్న వాళ్ళలో చిగుళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయని అంటే మీరు ఏమంటారు? డయాబెటిక్ పేషెంట్స్ అంటే ఈ మధుమేహం అనేది మనం తరచుగా పేపర్లో కూడా చూస్తుంటాం. ప్రపంచంలో భారతదేశం మధుమేహానికి రాజధాని, అంటే ఇట్ ఈస్ ది క్యాపిటల్ ఇన్ ది వరల్డ్ ఫర్ డయాబెటీస్. అంటే అన్ని ఎక్కువ కేసెస్ మన ఇండియాలో రిపోర్ట్ అవుతున్నాయి డయాబెటీస్. రెండోది ఏంటంటే, మన భారతదేశంలో మన రెండు తెలుగు రాష్ట్రాలు మధుమేహానికి రాజధానిగా చెప్పుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ ఇన్ ది వరల్డ్ ఇండియా అయితే, ఇండియాలో మన రెండు తెలుగు రాష్ట్రాలు. సో ఈ మధుమేహం అనేది చాలా సాధారణంగా అయిపోయింది. అంటే దానికి వివిధ కారణాలు, అంటే ఏదైతే లైఫ్ స్టైల్ కావచ్చు, ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు. సో ఈ ఎర్లీ ఏజ్లో మధుమేహం అనేది, డయాబెటీస్ అనేది మధ్య చాలా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఈ మధుమేహం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, చిన్న చిన్న రక్తనాళాల్లో మనకి అది ఏదైతే కొవ్వు పేరుకొని పోవడం వల్ల రక్త ప్రసరణ అనేది మైనర్ వెజల్స్ అంటే క్యాపిలరీస్లో కానీ మైనర్ వెజల్స్లో రక్త ప్రసరణ బాగా తగ్గిపోతుంది. సో అప్పుడు ఏమవుతుందంటే, ఎక్కువ మందికి కంటి సమస్యలు, కిడ్నీ సమస్యలు కామన్గా వస్తుంటాయి డయాబెటిక్ పేషెంట్స్లో. అది కాకుండా మూడో కారణం ఏంటంటే చిగుర్ల వ్యాధులు. సో ఈ చిగుర్ల వ్యాధులకు ఉండే చిగుర్లకు ఏదైతే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటాయో, ఆ మధుమేహం ఉన్న వారికి ఏమవుతుందంటే చిగుర్లలో రక్త ప్రసరణ తగ్గిపోయి తొందరగా చిగుర్ల ఇన్ఫెక్షన్ రావడము, చిగురు జారిపోవడము ఇట్లాంటివి. చిగుర్ల వ్యాధి ఎక్కువగా రావడానికి చిగుర్లలో వాపు, చీము, ఇన్ఫెక్షన్ రావడం అనేది
షుగర్ పేషెంట్స్కి కామన్గా జరుగుతుంటాయి. నాకు తెలిసి గత 20 సంవత్సరాలలో చిగుర్లలో ఉండే కండిషన్స్ని బట్టి, అంటే చిగుర్లని గమనించి నేను నా ప్రాక్టీస్లో తక్కువలో అంటే 100 కేసెస్ని ఫ్రెష్గా డయాబెటీస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే నోట్లో చూసి, నోట్లో ఉన్న చిగుర్లని వాటి కారణం ఇది చూసి గమనించి వీళ్ళకి షుగర్ ఉండొచ్చు అని అనుకొని టెస్ట్ చేస్తే కనీసం 100 మందికి, అప్పటి వరకు తెలియని పేషెంట్స్కి, అంటే ఫ్రెష్గా డయాగ్నోస్ అయిన కేసులు 100 వరకు ఉంటాయి. అంటే చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ తరచుగా వస్తుంటే డెంటిస్ట్ని దగ్గరికి కలిసి లోకల్ రీజన్స్, అంటే నోట్లో ఏదన్నా గారెలాగా ఉంది ఉంటే వాటిని క్లీన్ చేసిన తర్వాత కూడా చిగుర్లలో ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా షుగర్ పరీక్ష చేయించుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళకి చిగుర్ల వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. సార్, అలాగే మన దీనికి సంబంధించి ఎలాంటి చికిత్సలు ఉంటాయి? చికిత్స కామన్గా అంటే చిగుర్ల, ఇప్పుడు షుగర్ పేషెంట్స్కి అంటూ స్పెషల్గా ట్రీట్మెంట్స్ అంటూ ఏముండవు. వాళ్ళు అందరు పేషెంట్స్ లాగానే షుగర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేస్తుంటాం. షుగర్ నార్మల్గా ఉన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తాము. వాళ్ళు ఏంటంటే షుగర్ నార్మల్గా ఉంచుకోవడం అనేది వాళ్ళు చేయాల్సిన పని. రెండోది ఏంటంటే ప్రతి 6 నెలలకు 1 సంవత్సరానికి ఒకసారి దంత వైద్యుని సంప్రదించి చిగుర్ల పరిస్థితి ఎలా ఉందో గమనించాలి. అంటే చిగుర్లలో ఎక్కడన్నా కొద్దిగా గారెలాగున్నా మామూలు పేషెంట్స్కి అయితే ఏం కాదు, కానీ షుగర్ పేషెంట్స్కి తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుడి దగ్గరికి వెళ్ళి పళ్ళు శుభ్రం చేయించుకోవడం అనేది చేయాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు మట్టుకి బ్రష్ చేసిన తర్వాత చిగుర్లను బాగా రుద్ది మసాజ్ చేసి చిగుర్లలో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉంటే తొందరగా తగ్గి. సార్, అలాగే సమాజంలో మనం ఎక్కువ మటుకు చూస్తే 10లో 6 లేదా 7 మందికైనా నోటిలో దుర్వాసన అనే ఒక కండిషన్ వస్తుంటుంది, దీనికి గల కారణాలు ఏంటి? అదే, ఈ ఈ ప్రాబ్లంతో చాలా మంది సఫర్ అవుతుంటారు. వాళ్ళు అంటే వస్తుంటారు పేషెంట్స్, చాలా కామన్గా వస్తుంటారు. మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ చెప్తున్నారు, సార్ నేను మాట్లాడుతుంటే నోటి దుర్వాసన వస్తుంది, నాకు ఇబ్బందిగా ఉంది నేను, అంటే వాళ్ళకి కొంచెం ఆత్మన్యూనత భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా రావడం, ఎవరితో ఎక్కువ ఫ్రీగా మాట్లాడకుండా ఉండడం, అట్లాంటి కొంచెం ఇబ్బందికరమైన ఫీలింగ్స్ వస్తుంటాయి వాళ్ళకి. సో దానికి కారణాలు ఏముంటాయంటే ముఖ్యంగా నోట్లో ఏమన్నా కుప్పి పళ్ళు ఉన్నాయి, తర్వాత నోట్లో పళ్ళ మధ్య గ్యాప్స్ ఏర్పడి కుప్పి పళ్ళ లేదని ఆహారం ఇరుక్కోవడం అనేది, కొందరికి ఏంటంటే జ్ఞానదంతాలు కొద్దిగానే వచ్చి ఆగిపోతాయి, సో అక్కడ చిగురు దగ్గర ఇన్ఫెక్షన్ ఉన్న చీమ్తాయన నోటి దుర్వాసన వస్తుంది. అది కాకుండా పళ్ళ మధ్యలంతా ఖాళీలు ఉండి గార ఏర్పడి సరిగ్గా శుభ్రం చేయకుండా వస్తుంది. సో ముందు డెంటిస్ట్ దగ్గరికి నోటి దుర్వాసనతో ఎవరన్నా వస్తే ఫస్ట్ నోట్లో ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి నోట్లో గల కారణాలు, కుప్పి పళ్ళు కానీ చిగుర్ల వ్యాధులు కానీ పళ్ళ మధ్య ఖాళీలు కానీ ఏమన్నా ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేస్తాం. అది కాకుండా కొందరికి లాలజలం అనేది తక్కువగా ఉంటుంది, అంటే జీరోస్టోమీ అంటారు, అంటే తక్కువ లాలజలం ఉన్నందుకు కూడా నోట్లో ఆ సెల్ఫ్ క్లిన్జింగ్ అనేది ఉండదు, వాళ్ళకు కూడా నోటి దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఇవన్నీ ట్రీట్మెంట్స్ చేసిన తర్వాత, అంటే డెంటల్కి సంబంధించి నోటికి సంబంధించిన ట్రీట్మెంట్స్ అన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకి అదే ఇబ్బంది ఏర్పడితే అప్పుడు మనం ఏం చేస్తామంటే గొంతులో కానీ లేదా ఛాతీలో కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ కానీ ENT డాక్టర్కి కానీ చెస్ట్ ఫిజిషియన్కి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా కొందరు కొన్ని మెడిసిన్స్ రెగ్యులర్గా వాడుతుంటారు, ఆ మెడిసిన్స్ వాడే వాళ్ళకు కూడా ఇట్లాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సార్, అలాగే మామూలుగా బ్రషింగ్ 2x a day ఈజ్ ఆల్వేస్ బెటర్ అని అంటారు, మరి బ్రషింగ్ ఒక రోజు 2 సార్లు చేయడం ఎంతవరకు అవసరం? ఒకవేళ అది చేయకపోతే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి? అంటే మనకి బ్రష్ చేయడం అనేది 2 సార్లు చేయడం వల్ల ఎక్కడన్నా టీత్ మధ్యలో కానీ పళ్ళ మధ్యలో కానీ పళ్ళ వెనుక భాగంలో కానీ ఎక్కడన్నా ఆహార పదార్థాలు పేరుకొని పోతే అది శుభ్రం చేయడం వల్ల, పళ్ళ పైన ఏదైనా ఆహారం పేరుకొని పోతే మన నోట్లో లాలజలంలో ఉండే బ్యాక్టీరియా ఆ ఫుడ్ని అనేది ఆహారాన్ని అది జీర్ణక్రియ ద్వారా ఎప్పుడైతే ఇది చేస్తుందో అప్పుడు నోట్లో యాసిడ్స్ అనేటివి తయారవుతాయి. సో దానివల్లనే పుప్పి పళ్ళు ఏర్పడుతుంది. సో నోట్లో ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి ప్రతిరోజు 2 సార్లు బ్రష్ చేయడం వల్ల పళ్ళు చిగుర్లు ఆరోగ్యంగా ఉండి పుప్పి పళ్ళు చిగుర్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. సార్, అలాగే బ్రష్ చేసినప్పుడు మినిమం ఎన్ని మినిట్స్ బ్రష్ చేయాల్సిన అవసరం ఉంటుంది?
బ్రష్ చేసేటప్పుడు అంటే ఇప్పుడు టెక్నికల్గా బ్రష్ చేస్తే అంటే ప్రాపర్ టెక్నిక్తో బ్రష్ చేస్తే మనకి అంటే అన్ని సర్ఫేసెస్ అంటే ప్రాపర్ టెక్నిక్తో వర్టికల్ బ్రషింగ్ స్ట్రోక్తో బ్రష్ చేసి అన్ని సర్ఫేసెస్ బాగా క్లీన్ చేయడానికి 5 to 7 minutes అనేది బ్రషింగ్ టైం. యావరేజ్ టైం ఇస్ 5 to 7 నిమిషాలు బ్రష్ చేయడానికి సరిపోతుంది. కాకపోతే ఒక పద్ధతిలో క్రమమైన పద్ధతిలో బ్రషింగ్ చేస్తే అది సరిపోతుంది. కొందరు ఏం చేస్తారంటే ఇన్సైడ్ టీత్ బ్రష్ చేయరు, బయట సైడ్ ఎక్కువసేపు బ్రష్ చేస్తారు. దానివల్ల ఎనామిల్ అరిగిపోతుంది కానీ పళ్ళు శుభ్రం కావు. కాబట్టి ఒక పద్ధతిలో క్రమమైన పద్ధతిలో అన్ని టీత్కి అన్ని సర్ఫేసెస్ బ్రష్ చేయడానికి 5 to 7 నిమిషాల వరకు సరిపోతుంది. సార్ అలాగే చిన్నపిల్లల తల్లిదండ్రులకు మీరు ఎలాంటి పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని మీరు సలహా ఇస్తారు? ఇది చాలా కామన్గా అంటే ఇప్పుడు ఈ ఇప్పుడున్న జనరేషన్లో చిన్నపిల్లలకి ఈ సాఫ్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ బాగా ఎక్కువగా ఇస్తున్నారు. అంటే తల్లిదండ్రులు కూడా పిల్లలు మారం చేస్తుంటారు, ఏడుస్తుంటారు, చాక్లెట్స్ కావాలని, ట్రాఫీస్ కావాలని, లేదంటే ఐస్ క్రీమ్స్ కావాలని. సో వాళ్ళు కూడా పిల్లల్ని మారం చేస్తూ ఇవాళ రేపు అందరు బిజీ ఉంటున్నారు బిజీ లైఫ్లో. సో వాళ్ళు పిల్లలు ఏడుస్తుంటే సరేలే కొనిచ్చేద్దామని కొనిస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఈ కాన్ఫెక్షనరీస్ స్వీట్స్ చాక్లెట్స్ అలవాటైనందుకు తొందరగా పుప్పిపళ్ళు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ముందు కాలంలో ఏంటంటే బాగా నమిలి తినే ఆహారము ఇంట్లో తినేవి. ఇప్పుడు పిల్లలందరూ బేకరీస్లో తర్వాత సూపర్ మార్కెట్స్లో పోయి ఎప్పుడు ప్రతిరోజు చాక్లెట్స్ అవి తింటున్నారు. సో ఈ ఎక్కువ కార్బోహైడ్రేట్ డయట్ తీసుకున్నందుకు, ఎక్కువ ఫ్యాట్ డయట్ తీసుకున్నందుకు టీత్ తొందరగా చెడిపోతుంది. సో తల్లిదండ్రులు ఏం చేయాలంటే చిన్నపిల్లలకి బిట్వీన్ ద మీల్స్ స్నాక్స్ ఇవ్వద్దు. అంటే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అదే పద్ధతిలో ఇవ్వాలి. కొందరు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఈ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కాకుండా 10 సార్లు ఫుడ్ ఇస్తుంటారు పిల్లలకి. సో ఆ ఎక్కువసార్లు ఫుడ్ ఇచ్చినందుకు ఎక్కువసార్లు నోట్లో సుక్రోజ్ లోడ్ అవుతుంది, అంటే గ్లూకోజ్ కానీ ఎక్కువసార్లు నోట్లో షుగర్ అనేది ఇన్పుట్ ఉన్నప్పుడు ఎక్కువ పుప్పిపాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలకి. ఇంకా చిన్నపిల్లలకి ఏంటంటే నర్సింగ్ బాటిల్ కేజెస్ అంటారు, అంటే ఆ పాలసీస్ నోట్లో పెట్టేసి వదిలేస్తారు పడుకునేటప్పుడు. దానివల్ల నోట్లో పాలంతా పూలపై పోయి తొందరగా పుప్పిపళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కానీ చిన్నపిల్లల్ని పడుకోబెట్టినప్పుడు నోట్లో పాలసీస్ ఉంచకూడదు, తీసేయాలి. తీసేస్తేనే వాళ్ళకి పుప్పిపళ్ళు రాకుండా ఉంటుంది. అది కాకుండా చిన్నపిల్లలకి పాలపళ్ళని చాలామంది అశ్రద్ధ చేస్తుంటారు, ఎట్లాగో ఈ పళ్ళు పడిపోతాయి అనేసి చాలా రోజుల వరకు డెంటిస్ట్ దగ్గరికి తీసుకురారు. కానీ పాలపళ్ళు వాటికవే ఊడిపోయే వరకు మనం వాటిని జాగ్రత్తగా చూసుకోకుంటే తర్వాత వచ్చే పళ్ళకి ఇన్ఫెక్షన్ కిందికి పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సార్ అలాగే చాలా మంది దంత సమస్యలను నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు, మరి నిర్లక్ష్యం చేయడంతో ఎలాంటి ఫ్యూచర్ ఎలాంటి దుష్పరిణామాలు? మీరు చెప్పినట్టు అంటే పళ్ళను పొచ్చేంత వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి భయపడుతూ ఉంటారు, మరి దానికి గల అంటే ఎలాంటి దుష్పరిణామాలు లాంగ్ రన్ లో ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఇది అన్ని వ్యాధులకు ఎట్లనో దంత వ్యాధులకు కూడా అంతే. సో ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్, నివారణ ఒక అత్యుత్తమమైన మార్గం. వ్యాధి రాకుండా నివారించడం అత్యుత్తమమైన మార్గం. ప్రివెన్షన్ ఇస్ డెఫినెట్లీ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంట్ చేయకుండా డెంటల్ డిసీజ్ని నెగ్లెక్ట్ చేస్తే ఆ పళ్ళు అనేటి చాలామంది ఒక అపోహలో ఉన్నారు, ఏంటంటే నొప్పి వస్తే ట్యాబ్లెట్స్ వాడితే సరిపోతుంది అనేసి. సో ఈ పుప్పి పళ్ళకి ట్యాబ్లెట్స్ వాడినంతసేపే నొప్పి తగ్గుతుంది, కానీ లోపల ఏదైతే డ్యామేజ్ అనేది జరుగుతుందో దట్ ఈస్ అన్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్. అంటే పర్మనెంట్గా టీత్ చెడిపోతూనే ఉంటాయి. సో ఒకసారి చెడిపోయిన పళ్ళు మళ్ళీ మన శరీరంలో తిరిగి తయారయ్యే అంత లేదు. అంటే మన శరీర తత్వం ప్రకారం పళ్ళు చెడిపోయినాక మళ్ళీ బాగుపరుచుకునే అట్లాంటి దాంట్లో మన శరీరంలో అట్లాంటి లేదు. అంటే దట్ ఫెసిలిటీ ఈస్ నాట్ గివెన్ బై గాడ్ టు అస్. సో డెఫినెట్లీ దే హ్యావ్ టు కమ్ టు డెంటిస్ట్ ఫర్ అట్లీస్ట్ ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ట్రీట్మెంట్స్. సో నెగ్లెక్ట్ చేయడం వల్ల వేరే పళ్ళకి స్ప్రెడ్ అవడము, పంటి అడుగు భాగంలో ఉండే ఎముక లోపలికి స్ప్రెడ్ అవడము, తర్వాత చిగుళ్ళ వ్యాధులు నెగ్లెక్ట్ చేస్తే ఆ పన్నుకి సపోర్ట్ చేసే ఎముక అంతా చెడిపోవడం వల్ల జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే
ఇర్రివర్సబుల్ డ్యామేజ్ పర్మనెంట్ డ్యామేజ్ జరిగి చిగుర్లు జారిపోవడము, పళ్ళు కదలడము, పుప్పి పళ్ళు రూట్ కెనాల్ వరకుపోవడం లేదంటే పన్ను తీసే వరకు చెడిపోవడం అనేది జరుగుతుంది. సో వాట్ మై సజెషన్ ఫర్ ది ఆడియన్స్ ఈస్ అందరు ఏంటంటే డెంటిస్ట్ దగ్గరికి రావాలంటే పంటి నొప్పి ఉంటేనే రావాలనుకుంటున్నారు. సో మై సజెషన్ యాజ్ ఎ డెంటిస్ట్ ఈస్ డోంట్ వెయిట్, మీకు నొప్పి వచ్చే వరకు పళ్ళ డాక్టర్ దగ్గరికి పోవాలి అనేది తీసేయండి. చాలా వ్యాధులలో నొప్పి ఉండదు. అంటే ఎట్లా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే నొప్పి ఉంటేనే వ్యాధి ఉన్నట్టు, ఆ వ్యాధి ఉంటే నొప్పి ఉండాలి. సో ఇట్ ఈస్ ఎ సినోనిమ్, వాళ్ళకి డిసీజ్ అంటే నొప్పి ఉండాలి, లేకుంటే నేను బాగున్నాను అనుకుంటారు. దట్ ఈస్ 90% ప్రజలు అట్లనే అనుకుంటారు. కానీ కాదు, అంటే మొదటి దశలో నొప్పి లేదు, ఉండదు. పళ్ళ వ్యాధులలో, చిగుర్ల వ్యాధులలో మొదటి దశలో, రెండో దశలో నొప్పి ఉండదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే తక్కువ ఖర్చులో, తక్కువ డ్యామేజ్తో, మంచి రిజల్ట్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఎర్లీ ట్రీట్మెంట్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. మనం తొందరగా ట్రీట్మెంట్ చేస్తే తక్కువ ఖర్చులు అయిపోతుంది, తక్కువ డ్యామేజ్తో అయిపోతుంది, రిజల్ట్ కూడా బాగుంటుంది. అదే మనం లేట్ చేస్తే ఎనఫ్ డ్యామేజ్ అయిపోతుంది, అప్పటికే చాలా చెడిపోతాయి పళ్ళు, తర్వాత ఖర్చు కూడా ఎక్కువైతుంది, నొప్పి కూడా ఎక్కువైతుంది, రిజల్ట్ కూడా తక్కువగా ఉంటుంది. సార్, అలాగే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆరల్ క్యాన్సర్ అంటే నోటిలో క్యాన్సర్ అనే ఒక కండిషన్స్ ఈ మధ్య ఎక్కువగా అంటూ కనిపిస్తున్నాయి. మీ క్లినిక్లో ఇలాంటివి ఉన్న కేసెస్ రావడం జరిగిందా? మీ హాస్పిటల్లో మామూలుగా ఎలాంటి పేషెంట్స్ని క్యాన్సర్ రిలేటెడ్ మీకు మీరు ఫేస్ చేస్తూ ఉంటారు? అదే ఇప్పుడు అంటే ఒక బాధ్యతాయుతమైన డాక్టర్గా నేను మన జిల్లా ప్రజలకి షేర్ చేయాలనుకున్నాను నా అనుభవాన్ని. అంటే తరచుగా నోటి క్యాన్సర్ కేసులు ఎప్పుడో నెలకొకటి అట్లా వచ్చేటి, కానీ గత 4 నెలల్లో దాదాపుగా ఒక 12 నుంచి 14 నోటి క్యాన్సర్ కేసులు నేనే డయాగ్నోస్ చేయడం జరిగింది నవత డెంటల్ హాస్పిటల్లో. ఈ 3 to 4 మంత్స్లో దాదాపు ఒక 13 to 14 నోటి క్యాన్సర్ కేసులు గుర్తించడం జరిగింది. గుర్తించడం అంటే బయాప్సీ రిపోర్ట్ ద్వారా, అంటే చూసి మనకు అనుమానం రాగానే టెస్ట్ చేస్తే అది బయాప్సీ రిపోర్ట్ ద్వారా నోటి క్యాన్సర్గా గుర్తించడం జరిగింది. ఇన్ని 3 నెలల్లోనే ఒక 10-12 కేసులు మనం గుర్తించడం జరిగింది. నేను సర్ప్రైజ్ అయ్యాను, అంటే ఇన్ని కేసెస్ ఒక్క డెంటల్ క్లినిక్కే ఇన్ని నోటి క్యాన్సర్ కేసులు వస్తున్నాయంటే. మన జిల్లాలో ఈ నోటి క్యాన్సర్ యొక్క ఇన్సిడెన్స్ అంటే ఎక్కువగా సఫర్ అవుతున్నారు ప్రజలు. దాంట్లో అన్నిట్లో కామన్గా ఒక విషయం గమనించాను అన్ని కేసులలో. ఏం గమనించామంటే వాళ్ళు నా దగ్గరికి రావడానికి ముందు తక్కువలు తక్కువగా అంటే ఒక 2 నుంచి 3 నెలలు డిలే చేస్తున్నారు పేషెంట్స్. అంటే వెంటనే నోటి క్యాన్సర్ అనేది వాళ్ళకి తెలియదు, అంటే ఆ లక్షణాలు ఎట్లా ఉంటాయో ప్రజలకు తెలియదు. తర్వాత నోట్లో ఏదో చిన్న అల్సర్ ఉంది, అది తగ్గిపోతారులే అని దాంతో కూడా అంటే ఒక ఫాల్స్ ఇంప్రెషన్లో కూడా అందరు ఉండి డాక్టర్ దగ్గరికి రావట్లేదు. సో నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే 3 నుంచి 4 నెలల వరకు డాక్టర్ దగ్గరికి రాకుండా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు కొందరు, ఇంకొందరు ఏంటంటే వేరే డాక్టర్స్ దగ్గరికి వెళ్తున్నారు. అంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్లకుండా ఈఎన్టీ డాక్టర్స్ లేదంటే లోకల్ ఉన్న డాక్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కొన్ని టెస్టులు చేస్తున్నారు కానీ ప్రాపర్గా డయాగ్నోస్ కాలేకపోయినాయి కొన్ని కేసెస్. సో ఈ ఇన్సిడెన్స్ అనేది నోటి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుందని నాకు అనిపిస్తుంది. దీనిపైన నేను అనుకుంటున్నాను, అంటే మన డాక్టర్స్ అసోసియేషన్ నుంచి కానీ మీడియా సహకారంతో కానీ లేదంటే కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్తో కానీ నోటి క్యాన్సర్ యొక్క అవగాహన ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. సో నేను ఒక కాలేజ్కి ప్రిన్సిపల్గా ఉన్నాను కాబట్టి నేను కూడా సీరియస్గా ఆలోచించాను. ఈ లాస్ట్ 2-3 డేస్ ఇన్ని కేసులు వస్తున్నాయి అంటే మనం ప్రజలకి దీని గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తర్వాత తొలి దశలు అంటే మొట్టమొదటిగా చిన్న అల్సర్ ఉన్నా కూడా డెంటిస్ట్ దగ్గరికి పోవాలనే ఒక అవగాహన ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావాలని నేను కూడా అనుకున్నాను. సో దీనికి అంటే ఈ మీడియా ద్వారా నేను షేర్ చేయదలుచుకున్నాను ఏంటంటే కారణాలు, ముఖ్యంగా నోటి క్యాన్సర్కి వచ్చే కారణాలు హ్యాబిట్స్. ఎక్కువ కేసులు హ్యాబిట్ రిలేటెడే ఉంటున్నాయి. హ్యాబిట్స్ అంటే మనకు తెలుసు మన ఏరియాలో ఎక్కువ మంది జర్దా, గుట్కా, తర్వాత టొబాకో చూ చేస్తున్నారు వాళ్ళు. అంటే చాలామంది యూత్ కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. నేను కొందరు యూత్ చూస్తున్నాను, వాళ్ళకి
గుట్కా అలవాటైనాక మానలేకపోతున్నారు. దాంట్లో కొందరు అంటే వెల్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళు గుట్కా నమ్ములుతూనే ఉన్నారు. పేషెంట్స్తో పాటు వస్తున్న అటెండెంట్స్ కూడా చూస్తే దే ఆర్ ఈటింగ్ గుట్కా. ఏం చదువుతున్నావు బాబు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాం. సో అంటే దాన్ని అది అలవాటు, ఒక హ్యాబిట్ అంతే. అలవాటు అయినప్పుడు బాగుంటుంది, తిన్నంతసేపు బాగుంటుంది, కానీ దాన్ని ఇల్ ఎఫెక్ట్స్ దాంతో ఏమవుతుంది అనేది వాళ్ళకి తెలుస్తలేదు. సో ఒకసారి ఆ నోటి క్యాన్సర్ కంటే ముందు స్టేజెస్ ఉంటాయి, అంటే అల్సర్స్ ఫామ్ అవడము, తర్వాత దానికంటే ముందు నోట్లో కారం తింటే మంటలాగా రావడము, తర్వాత నోరు తెరవడానికి ఇబ్బందిగా ఉండడము, తర్వాత అల్సర్స్ మానకుండా అంటే నోట్లో పుల్లు తయారై మానకుండా ఉండడం, ఇవి కారణాలు ఉన్నప్పుడు వెంటనే డెంటిస్ట్ని కన్సల్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న ఏ డెంటిస్ట్ అయినా సరే ప్రాపర్గా కన్సల్ట్ చేయండి. దానివల్ల చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ ఈజీగా చేయొచ్చు. సార్, అలాగే ఈ నోటిలో క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలను మొదటి దశలో చూపిస్తుంది? అదే అంటే ఇంకొక కారణం కూడా ఉంది. ఇంకొక కారణం ఏంటంటే ఈ ఓల్డ్ ఏజ్లో టీత్ ఫ్రాక్చర్ అయ్యి టీత్ షార్పెన్ అయిపోయి అరిగిపోయి టీత్ బాగా షార్ప్ అయిపోయి పళ్ళు బాగా గుచ్చుకోవడము, అంటే ఈ నాలుక కానీ తర్వాత చిగుర్లకు కానీ చెంపలకు కానీ పళ్ళు షార్ప్గా ఉండి గుచ్చుకుంటుంది. సో ఆ ఓల్డ్ ఏజ్లో ఏమవుతుందంటే టీత్ అంతా బ్రేక్ అయిన టీత్ కానీ తర్వాత షార్ప్ టీత్ కానీ ఆ నోట్లో నాలుకకి చిగుర్లకు గుచ్చుకొని అది చిన్నగా అల్సర్ లాగా ఫామ్ అవుతుంది. సో ఆ ఏజ్లో ఆ అల్సర్ హీల్ అవ్వట్లేదు, ఆ పుండు మానట్లేదు అంటే 15 రోజుల కంటే ఎక్కువ వెయిట్ చేయొద్దు. ఒకవేళ నోట్లో అల్సర్ కానీ ఏదైనా పుండులాగా తయారైతే మ్యాక్సిమం ఒక 15 డేస్ వరకే ఆగచ్చు. 15 డేస్ లోపల కూడా అది మానకుంటే మీరు వెంటనే దగ్గరున్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి. సో దానికి ఈ హ్యాబిట్స్ కాకుండా రెండో ముఖ్య కారణం ఏంటంటే ఆ పళ్ళు గుచ్చుకోవడమే ఉంటుంది. సో ఆ పళ్ళు రిపీటెడ్గా అల్సర్స్ కావడానికి రిపీటెడ్గా అక్కడ ట్రామా అవుతుంది, అంటే పళ్ళు గుచ్చుకోవడం వల్ల పుండులాగా ఏర్పడుతుంది. సో అది ఏమన్నా టీత్ తీయాల్సినవి అంటే తీయడము, లేదంటే ఆ టీత్ని స్మూత్ చేయడం, అట్లాంటి చిన్న ట్రీట్మెంట్స్తో నివారించవచ్చు. నివారించడం ఈజీ, వచ్చిన తర్వాత కూడా మొదటి దశలో ట్రీట్మెంట్ చేయడం ఈజీ, కానీ అది శరీరంలోని వేరే భాగాలకి పోయినప్పుడే ఇబ్బంది అవుతుంది. చాలా చికిత్సలు అందుబాటులోకి వచ్చినాయి. అంటే ఫస్ట్ మీరు ఇందాక అడిగినారు ప్రశ్న, మంచి ప్రశ్న, అంటే ఈ నోటి క్యాన్సర్ అని గుర్తుపట్టడానికి ఏంటి అంటే మొదటి దశలో ఉండే సింప్టమ్స్ ఏంటి అని అడిగారు. సో ఆ సింప్టమ్స్ ఇందాక నేను చెప్పినట్టు వాళ్ళకి ఆ పుండు మానకుండా ఉండడం ఒకటి, తర్వాత ఆ పుండు యొక్క సైజు తగ్గకుండా ఇంకా పెరుగుతుంటుంది. సో నోట్లో అల్సర్ ఫామ్ అయ్యి సైజు తగ్గకుండా ఇంకా పెరగడం ఒకటి. రెండోది ఏంటంటే కలర్ డీపెన్ అవుతుంటుంది, లేదంటే వైట్ అవుతుంది. అంటే చిగురు కలర్ కాకుండా డార్క్ కలర్లో కానీ లేదంటే వైట్ కలర్లో కానీ పోవడం, అంటే చేంజ్ ఇన్ కలర్ ఒకటి, పుండు మానకపోవడం ఒకటి. మూడోది ఏంటంటే ఆ పుండు ఎంతసేపటికి అది ఎట్లాంటి మెడిసిన్స్ వాడినా ఆయింట్మెంట్స్ వాడినా అది తగ్గదు, అంటే ఇట్ ఈస్ నాట్ రెస్పాండింగ్ టు మెడిసిన్స్. మూడవ లక్షణం ఏంటంటే అది మందులకి తగ్గట్లేదు, మీరు వాడే ఆయింట్మెంట్స్కి కానీ టాబ్లెట్స్ కానీ అది తగ్గట్లేదు, అది మూడవ లక్షణం. తర్వాత కొందరికి ఏంటంటే అది కారం లాంటిది తింటే మంటలాగా రావడం, ఇట్లాంటి లక్షణాలు. కొందరికి నోరు తెరవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇది 5వ లక్షణం. తర్వాత కొందరికి నాలుక బయటకి అనడానికి రాదు, అంటే ఫిక్సేషన్ ఆఫ్ ది టంగ్ అంటారు, ఆ టంగ్ అనేది ఫ్రీగా మూవ్ కాదు, అంటే నాలుక బయటకు రాదు, ఇది ఒక లక్షణం. కొందరికి ఏంటంటే ఇక్కడ కింద ఈ దవడ కిందలో ఇక్కడ లింఫ్ నోడ్స్ ఏదైతే ఉంటాయో అవి వాపులాగా వస్తుంది, అంటే ఈ దవడ కింది భాగంలో ఆ వాపు వచ్చి అది తగ్గదు, ఆ లింఫ్ నోడ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. సో ఆ వాపు తగ్గదు, అంటే మనకి నోటి క్యాన్సర్ ఉన్నప్పుడు దవడ కింది భాగంలో ఉండే నోడ్స్ అనేవి ఎన్లార్జ్ అవుతాయి. సో ఆ లింఫ్ నోడ్స్ ఎన్లార్జ్ అయినప్పుడు పేషెంట్కే తెలుస్తుంది ఇక్కడ వాపు ఉన్నట్టు, అది తగ్గదు. కొందరికి ఏమవుతుందంటే మింగడానికి ఇబ్బంది అవుతుంది. సో ఇవి వివిధ కారణాలు అంటే లక్షణాలు, నోట్లో ఆ పుండు మానకపోవడం, కలర్ చేంజ్ అవడము, మందులకు రెస్పాండ్ కాకపోవడము, తర్వాత మంటలాగుండడము, తర్వాత మింగడానికి ఇబ్బంది అవడము, నాలుక బయట కనడానికి రాకపోవడము, తర్వాత ఈ దవడ కింది భాగంలో వాపులాగా రావడము,
ఈ అన్ని లక్షణాలు. ఇది కాకుండా నోట్ల నుంచి దుర్వాసన అనేది వస్తుంది క్యాన్సర్ పేషెంట్స్ కి. సో ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది, ఇన్ని లక్షణాలు ఉన్నప్పుడు ఏదో ఒక లక్షణంతో వాళ్ళు బాధపడుతుంటారు. వెంటనే డాక్టర్ దగ్గరికి పోవాలనేది మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. అలాగే చాలా మంది క్యాన్సర్ అనగానే భయపడుతూ ఉంటారు, లేదా ఒకవేళ వాళ్ళకి డౌట్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి రావడానికి భయపడుతుంటారు. అలాంటి పేషెంట్స్ కి మీరు ఎలాంటి హోప్ ఇస్తున్నారు? ఆ పదం వినగానే, మీరు అన్నట్టు క్యాన్సర్ అనే పదం వినగానే ఎంత భయంకి గురవుతారో నేను చాలా మంది పేషెంట్స్ ని చూసాను. కొందరు పేషెంట్స్ అనుమానంతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు, వాస్తవంగా వాళ్ళకి ఏముండదు. నేను చూసాను ఈ 2 మంత్స్లో ఒక 2-3 పేషెంట్స్ వచ్చారు. వాళ్ళకి ఏంటంటే చిన్న పంటి నొప్పి ఉంది, బట్ వాళ్ళ చుట్టాలలో ఎవరికో క్యాన్సర్ రావడము, వాళ్ళ కొలీగ్స్కి ఎవరికో క్యాన్సర్ రావడం వల్ల చనిపోవడం అట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే మైండ్లో ఆ ఫోబియా అనేది ఒకటి ఫామ్ అవుతుంది. అంటే నాకు కూడా వస్తుందేమో క్యాన్సర్, నేను కూడా సఫర్ అవుతున్నానేమో, నాకు నోట్లో కొంచెం నొప్పి ఉండ కానీ ఇది క్యాన్సర్ అయిండొచ్చు అనే అట్లాంటి భయపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో దీనికి అందరికీ ఒకటే సొల్యూషన్ ఏంటంటే యూ జస్ట్ కన్సల్ట్ ఎ డెంటిస్ట్. వాళ్ళు ఏమన్నా ఎక్స్రేస్ కానీ లేదంటే వాళ్ళు ఏమన్నా టెస్టులు బయాప్సీ కానీ, అంటే ఆ ముక్క తీసి పరీక్షకు పంపించడము, హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటారు, సో ఆ బయాప్సీ చేయడం కానీ వాళ్ళు సజెస్ట్ చేస్తే చేయించుకోవాలి. తర్వాత ఇప్పుడు క్యాన్సర్కి ఆ పదం విని భయపడి డాక్టర్ దగ్గరికి రాని వాళ్ళు ఒక కేటగిరీ ఆఫ్ పీపుల్. అంటే వాళ్ళు ఏంటంటే నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే క్యాన్సర్ అని చెప్తాడేమో, అంటే నాకు దే ఆర్ నాట్ ప్రిపేర్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్. అంటే నేను క్యాన్సర్ బారిన పడద్దు, అంటే నేను ఐ డోంట్ వాంట్ టు ఫేస్ దట్ సిచ్యువేషన్ అంటే అవాయిడ్ చేస్తుంటాను. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చెప్తే నేను బాగా నాకేదో అయిపోతుంది, అందరు ఫ్యామిలీ మెంబర్స్ డిస్టర్బ్ అవుతారు కాబట్టి వెళ్లకుండా ఉంటాను, అది ఉండకపోవచ్చు అని వాళ్ళే అంటే ఒక ఫ్రిక్షన్లో, సైకలాజికల్ ఫ్రిక్షన్లో ఉండి డాక్టర్ దగ్గరికి రాదు. అంటే క్యాన్సర్ అయిండకపోవచ్చు, ఒకవేళ డాక్టర్ అది క్యాన్సర్ అని చెప్పినా నేను తట్టుకోలేనేమో అని అట్లాంటి డైలమాలో కొందరు ఉంటారు. సో క్యాన్సర్ అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఎంత టెక్నాలజీ అడ్వాన్స్ అయింది ఇప్పుడు అంటే, సో ఖచ్చితంగా మంచి ట్రీట్మెంట్ దొరుకుతుంది. మనం చేయాల్సింది ఏంటంటే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది మొట్టమొదటిది. తర్వాత డిస్కస్ చేయాలి ఓపెన్గా డాక్టర్తో, ఇది ఇది ఇదైతే దీనికి ట్రీట్మెంట్ ఏముంది. డెఫినెట్గా విల్ గైడ్ ది పేషెంట్స్ ఫర్ ఏ బెటర్ ట్రీట్మెంట్. సో మన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చారు అంటే మనం క్యాన్సర్ అవునా కాదా బయాప్సీ చేసి డయాగ్నోస్ చేసిన తర్వాత, ఇప్పుడు మంచి డాక్టర్ దగ్గరికి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ టీమ్ ఎఫర్ట్. అంటే దాంట్లో మెడికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఉంటారు. సో క్యాన్సర్ ట్రీట్మెంట్లోనే 3 నిపుణులు ఉంటారు. సో వాళ్ళు 3 నిపుణులు కలిసి ఆ పేషెంట్కి అంటే అక్కడున్న టైప్ ఆఫ్ క్యాన్సర్కి స్టేజింగ్, అంటే ఏ స్టేజ్లో ఉంది దాంట్లో క్యాన్సర్ స్టేజింగ్ అనేది నిర్ధారిస్తారు. అంటే ఆ స్టేజింగ్ని బట్టి ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ని బట్టి ఆ టీమ్ ఆఫ్ డాక్టర్స్ కలిసి ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తారు. సో తక్కువ డ్యామేజ్ తోటి ట్రీట్మెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. వాటిని క్యాన్సర్కి క్యాన్సర్ అనేది రాగానే ఇంకా నేను బతకలేనేమో అనే స్టేజ్ నుంచి ఎప్పుడో మనం బయటకు వచ్చేసాం. అంటే ఆ మెడికల్ ఫీల్డ్ అంతా అడ్వాన్స్ అయింది, ఈవెన్ రేడియేషన్కి కూడా భయపడకుండా తక్కువ డ్యామేజ్తో రేడియేషన్ జరగడం అనేది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అవన్నీ భయాలు వదిలేసి డాక్టర్ దగ్గరికి రావాలి. ఏదన్నా ఉన్నా కూడా వెంటనే డాక్టర్తో ఓపెన్గా డిస్కస్ చేయాలి. తర్వాత మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇంకా మంచిది ఏంటంటే మన ప్రభుత్వం చేసింది ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ పథకంలో క్యాన్సర్ని ఇంక్లూడ్ చేసింది, క్యాన్సర్ ట్రీట్మెంట్. సో ముందు క్యాన్సర్ ట్రీట్మెంట్ అంటే వాళ్ళు ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి కుటుంబం అంత ఇబ్బంది పడాలి అనేది. సో ఇప్పుడు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ దాంట్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా మంచి ట్రీట్మెంట్ తీసుకొని ఆనందంగా జీవించవచ్చు. అది ఈ మీడియా ద్వారా నేను చెప్పదలుచుకున్నాను. సార్ అలాగే నోట్లో బంటి నొప్పి వస్తే మామూలుగా ప్రజల్లో చూసేటటువంటి అలవాటు ఏంటిదంటే పక్కనున్న మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక వాళ్ళ సొంత వైద్యం చేయడం,
మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒక యాజ్ అ సీనియర్ డాక్టర్ మీరు ప్రజలకిచ్చే సలహా ఏంటి? ఖచ్చితంగా సెల్ఫ్ ట్రీట్మెంట్, సెల్ఫ్ మెడికేషన్ అనేది ఏ డాక్టర్ ఒప్పుకోడు. కానీ అది ఇండియాలో ఉన్న అది పరిస్థితి అట్లనే ఉంటుంది. కామన్గా ఏంటంటే డాక్టర్ దగ్గరికి డైరెక్ట్ రారు పేషెంట్స్. అంటే వాళ్ళకి మన దగ్గర అంటే లీగల్ సిస్టమ్ అట్లా ఉంది ఇండియాలో. ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్, ఓటీసీ డ్రగ్సే మెడికల్ షాప్లో అమ్ముతారు, వేరే డ్రగ్స్ అమ్మరు, వేరే మెడిసిన్స్ అమ్మరు. దానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడిసిన్స్ అమ్ముతారు. మన దగ్గర ఇండియాలో ఏంటంటే ఎంత హై లెవెల్ యాంటీబయాటిక్ అయినా వాళ్ళు వెళ్ళి మెడికల్ షాప్లో కొనేసి సొంతంగా వాడేస్తున్నారు. సో దాంతో ఏమవుతుందంటే వాళ్ళకి సెల్ఫ్ ట్రీట్మెంట్ ద్వారా ట్రీట్మెంట్ అంటే సింప్టమ్స్ తగ్గుతుంది. చాలాసార్లు పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు, సింప్టమ్ తగ్గుతుంది, నొప్పి తగ్గుతుంది, వ్యాధి తగ్గుతుంది. సో సెల్ఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్. ఇట్ విల్ మాస్క్ ది సింప్టమ్స్ బట్ ప్రివైలింగ్ డిసీజ్ అనేది అండర్లయింగ్ పెథాలజీ అట్లనే ఉంటుంది. లోపల వ్యాధి ఏదైతే డ్యామేజ్ చేయాలనో అది జరుగుతూనే ఉంటుంది. కానీ నొప్పి తగ్గడం వల్ల మనకు తగ్గిపోయింది అనుకుంటారు. సో డెఫినెట్గా సెల్ఫ్ ట్రీట్మెంట్ అనేది చేయకూడదు. ఇంకా కొందరు ఏం చేస్తున్నారు ఊర్లలో, అక్కడ మా ఇంటి దగ్గర మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఏమంటారంటే మా ఇంటి దగ్గర ఒక అతను చెవిలో మందు పోస్తే ఉప్పి పన్ను నాయన. సో అంటే అది మూఢనమ్మకాలనాలో దాన్ని ఏమనాలో తెలీదు. చెవిలో మందు పోస్తారు, చెట్ల మందు పోస్తే ఉప్పి పన్ను తగ్గుతుంది, లేదంటే నోట్లో ఏదో ఒక స్టిక్ లాంటిది పుల్లో పెడితే నోట్ల నుంచి పురుగులన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇట్లాంటి ట్రీట్మెంట్స్ అంటే అవి కావు, సైంటిఫికల్గా దే ఆర్ నాట్ ప్రూవెన్. దెర్ ఈజ్ నో మెడిసిన్ లైక్ దట్. ఆ మెడిసిన్ ఆ స్టిక్ పెట్టగానే పురుగులు వచ్చాయంటే మన నోట్లో ఉండే బ్యాక్టీరియా కంటికి కనిపించేంత పెద్దగా ఏమి ఉండదు. సో వాళ్ళు ఏదో వామ్స్ వాళ్ళు వేస్తున్నారు నోట్లో, మళ్ళీ తీస్తున్నారు. సో వాటిని ఏమీ నమ్మద్దు, ఎవరు కూడా నమ్మద్దు వాటిని. తర్వాత సొంతంగా ట్రీట్మెంట్స్ కూడా చేసుకోవద్దు. అంటే మనమే మెడిసిన్స్ వాడేసి తగ్గకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని అనుకోకుండా, సొంత ట్రీట్మెంట్స్ చేయకుండా డైరెక్ట్గా డాక్టర్ని అప్రోచ్ అవ్వడమే బెస్ట్. సార్, ఈ మధ్య మీరు ఇంతకు చెప్పినట్టు పుల్లలు వాడడం ఎంతవరకు డేంజరస్ అంటారు? చాలా మంది వాకింగ్కి వెళ్తుంటారు, దొరికే పుల్లలు కట్టలని వాళ్ళ దంతాన్ని శుభ్రం చేసేటటువంటి పరిశ్రమ ఇది. ఇంకా ట్రెడిషనల్ మెథడ్స్ అని చెప్పుకోవచ్చా? మరి పూర్వకాలంలో ఆ పేస్ట్ బ్రష్లు ఏం లేకపోయినప్పుడు వాళ్ళు వాడే ఒక ట్రెడిషనల్ మోడ్ ఆఫ్ క్లీనింగ్ అని చెప్పుకోవచ్చు, మరి దాన్ని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? అంటే నీమ్ స్టిక్ అనేది, అంటే వేప పుల్ల అనేది, దానికి మెడిసినల్ వాల్యూ ఉంది. అంటే ఇట్ హ్యాస్ మెడిసినల్ వాల్యూ. నీమ్ స్టిక్ తోటి ఏదైతే ఇప్పుడు ఉన్న కొత్త కొత్త ఇన్వెన్షన్స్ జర్నల్స్లో వేప రసానికి, వేప చెట్టుకి చాలా మంచి ఔషధ లక్షణాలు ఉన్నాయి కాదన్నాను. కాకపోతే ఆ వేప పుల్లతోని అంటే వాళ్ళు ప్రాపర్ టెక్నిక్లో చేయరు. రెండోది ఏంటంటే దానికి అబ్రెసివ్ పవర్ ఎక్కువ ఉంటుంది. అంటే ఆ వేప పుల్ల ఏదైతే ఉంటుందో దాంతో టీత్ తొందరగా అరిగిపోతుంది. అంటే బ్యాక్టీరియా నాశనం కావచ్చు కానీ పంటి పైన ఉండే గార ఎనామిల్ పోర్ అనేది ఎనామిల్ తొందరగా అరిగిపోయే ఇది అంటే ప్రాబ్లం ఉంటుంది. సో నీమ్ స్టిక్ వాడడం అనేది డాక్టర్ అనడం ఎవరు సజెస్ట్ చేయరు. బికాస్ ఆఫ్ ది దానికి ఉండే అంటే గరుకు ఎక్కువగా ఉండి ఎనామిల్ అరిగిపోతుంది అనే కారణంతో, బట్ ఇట్ హ్యాస్ మెడిసిన్. సార్, అలాగే ఊడిపోయినటువంటి పళ్ళని మళ్ళీ తిరిగి కట్టించడం సాధ్యమవుతుందంటారా? సాధ్యమవుతుంది ఖచ్చితంగా. చాలా టెక్నాలజీ డెవలప్ అయింది. ఊడిపోయిన పళ్ళు చాలా మంది ఏంటంటే పళ్ళు ఊడిపోయింది పెట్టించుకోవాల్సిన అవసరం లేదు అనే దాంట్లో ఉంటారు. సో పళ్ళు ఊడిపోయినాక పెట్టించుకోవడం అవసరమే, పెట్టించుకోవాలి కూడా. ఎందుకంటే పళ్ళు తినడానికి, నమలడానికి అవసరం. సో పళ్ళు అమెరికా సరిగ్గా లేకుంటే, అలైన్మెంట్ సరిగ్గా లేకుంటే మనకి నమ్లే శక్తి తగ్గి అది జీర్ణశక్తి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత పళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫైబర్ డైట్ కాకుండా సాఫ్ట్ డైట్, నమ్లే అవసరం లేని ఫుడ్ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుంది, షుగర్ వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి అదొకటి. రెండోది ఏంటంటే పళ్ళు లేని వారికి మాట క్లారిటీగా రాదు, స్పీచ్ క్లారిటీ ఉండదు. ఫోనెటిక్స్, ఫోనెటిక్స్ అంటే నో అంటే కొన్ని పదాలు స్పష్టంగా పలకలేదు అదొకటి. కొందరికి పళ్ళు లేనందుకు ఓల్డ్ ఏజ్ లుక్ వచ్చేస్తుంది. అంటే పళ్ళు అంటే ఏజ్ ఎక్కువగా ఉన్నట్టు,
తర్వాత వృద్ధాప్యం వచ్చినట్టు కనిపిస్తుంది ఫేస్ లో చేంజెస్. సో పళ్ళు పెట్టించుకుంటే బాగుంటుంది. పెట్టించుకునే దాంట్లో చాలా రకాలు ఉన్నాయి దాంట్లో. సో దాంట్లో ఆ పేషెంట్కి ఏ పద్ధతి ద్వారా చేస్తే బాగుంటుందో డాక్టర్ చూసి వాళ్ళు డిసైడ్ చేసి చేస్తారు. సో మీరు రూట్ కెనాల్ స్పెషలిస్ట్, మరి రూట్ కెనాల్కి సంబంధించి ఎలాంటి ఆధునిక చికిత్సా సౌకర్యాలు లభ్యంగా ఉంది నవత మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో? రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ అంటే నేను రూట్ కెనాల్ స్పెషలిస్ట్గా గత 20 సంవత్సరాల నుంచి రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ మన జిల్లా ప్రజలకి చేస్తున్నాం. ఎంతో కేసులు, ఎన్నో కొన్ని వేల కేసులు చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న పద్ధతులు ఏంటంటే ముందటి కంటే సక్సెస్ రేట్ అనేది బాగా పెరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు రూట్ కెనాల్ సిస్టంలో మనకి రోటరీ ఎండోడాంటిక్స్ అంటే మనం కొత్త పద్ధతి ద్వారా రూట్ కెనాల్స్ని తొందరగా క్లీన్ చేసి తక్కువ విజిట్స్లో తర్వాత మంచి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ అందజేయడం అనేది అందుబాటులోకి వచ్చింది కొత్త టెక్నాలజీతో. సో ముందటి కంటే తక్కువ టైంలో ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాము. రిజల్ట్స్ పర్సంటేజ్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది. సక్సెస్ రేటు మంచిగానే అబోవ్ 90-95% సక్సెస్ రేట్ ఉంది. సో పన్ను తీయకుండా కాపాడితే ఎప్పటికైనా మంచిదే. పేషెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, డాక్టర్కి కూడా ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ ముందటి కంటే తక్కువ విజిట్స్లో మంచి సక్సెస్ రేట్తో ఇప్పుడు మన నవత మల్టీ స్పెషాలిటీలో చేయాలి. సార్, అలాగే రూట్ కెనాల్ గురించి చెప్పినట్టయితే కొంతమంది మీరు అన్నట్టు ఒక 2-3 సిట్టింగ్స్ అండ్ లేదా ఒక 2-3 స్టేజ్ వైజ్గా పోతుంది. కొంతమంది ఫస్ట్ స్టేజ్ లేదా సెకండ్ స్టేజ్ కాగానే డాక్టర్ దగ్గరికి రాకుండా ఉంటారు, భయానికి ఆ నొప్పికో తెలియదు. మరి ఆ స్టేజెస్ ఉన్న 2-3 స్టేజెస్ కంప్లీట్గా చేయడం ఎంతవరకు అవసరమని యాజ్ అ డాక్టర్ స్పెషలిస్ట్ మీరు ఏమంటారు? మంచి ప్రాక్టికల్ క్వశ్చన్ అడిగారు. చాలామంది ఏంటంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గరికి బాగా నొప్పి తోస్తారు. సో ఒకసారి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే నొప్పి తగ్గిపోతుంది. నొప్పి తగ్గింది కదా, ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, తర్వాత నొప్పి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్, తప్పదు, అట్లా చేయకూడదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఎప్పుడు కంప్లీట్ అయినట్టంటే ఆ రూట్ కెనాల్స్ క్లీన్ చేసిన తర్వాత లోపల ఆ కెనాల్ స్పేస్ అనేది ఒక ఇనర్ట్ మెటీరియల్తో, అంటే ఆ లోపల రూట్ కెనాల్ ఫిల్ చేసే మెటీరియల్ ఉంటుంది, దాంతో ఫిల్ చేయకుంటే ఆ కెనాల్ ఓపెన్ ఉందనుకోండి, డెఫినెట్గా మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది రికరెన్స్ అవుతుంది. అయితే వాళ్ళ రోగ నిరోధక శక్తిని బట్టి కొందరికి 4 రోజులకు కావచ్చు, కొందరికి 3 నెలలకు కావచ్చు, కొందరికి 6 నెలలకు కావచ్చు, బట్ ఇట్ ఈస్ ఏ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇన్ బాడీ. ఖచ్చితంగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ రూట్ కెనాల్ ఫిల్లింగ్ అయ్యేవరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేయించుకోవాలి. అదే దవడపల్లి అయితే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ తర్వాత క్యాప్ కూడా పెట్టించుకోవాలి, లేదంటే ఆ పన్ను విరిగిపోయే అవకాశం ఉంది. సార్, అలాగే ఇప్పుడు మనం వేసవి కాలం మనం చూసినట్టయితే అందరూ చల్లని వస్తువులను లేదా ఆహార పదార్థాలు లేదా పానీయాలను తీసుకుంటారు. మరి ఎక్కువ మటుకు చల్లని ఆహార పదార్థాలు తీసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేదా మరియు చాలా ఎక్కువ చల్లగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటే ఎలాంటి దుష్పరిణామాలు ఉంటాయి? మనందరం చూస్తున్నాం నిజామాబాద్ 44 డిగ్రీస్ టెంపరేచర్, మన తెలుగు స్టేట్స్లో సెకండ్ హైయెస్ట్ ఉన్నట్టు నిజామాబాద్. సో చాలామంది వేసవిలు ఏం చేస్తారంటే దే ప్రిఫర్ కూల్ డ్రింక్స్, తర్వాత లెమన్ జ్యూసెస్. ఇంటికి ఎవరైనా రాగానే మన తెలంగాణలో షర్బత్ ఇస్తారు కదా, అంటే లెమన్ కలిపి షుగర్ కలిపి ఇస్తారు కదా, ట్రెడిషనల్ డ్రింక్ మనకి. సో ఈ వీటి వల్ల ఏమవుతుంది, చాలామంది పిల్లలు ఇప్పుడు యంగ్ యూత్ జనరేషన్ అంతా ఏంటంటే వాళ్ళు కోక్ పెప్సీ స్ప్రైట్ ఇట్లాంటివి. సో ఇవన్నీ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అన్నిటితో కూడా తర్వాత ఈ ఎనామిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. పంటి పైన ఉండే ఎనామిల్ పొర ఖచ్చితంగా ఈ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ కోక్ పెప్సీ ఇట్లాంటి వాటితో డ్యామేజ్ అవుతుంది. తర్వాత పుల్లటి వస్తువులు, ఈ సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఆరెంజ్ కానీ లెమన్ కానీ, వీటికి ఉండే లక్షణం ఏంటంటే ఎనామిల్ని ఎరోడ్ చేస్తుంది. ఎరోడ్ అంటే డెంటల్ ఎరోషన్ అంటారు, ఎనామిల్ ఎరోషన్ అంటే ఆ ఎనామిల్ పొర అనేది అరిగిపోతుంది ఈ సిట్రస్ ఫ్రూట్స్ తోటి, ఈ అన్ని అసిడిక్ డ్రింక్స్ తోటి, కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ తోటి ఎనామిల్ అరిగిపోతుంది. తర్వాత బాగా చల్లటి తీసుకున్నా బాగా వేడి తీసుకున్నా టెంపరేచర్ వేరియేషన్స్ తోటి కూడా పంటి పైన ఉండే ఎనామిల్ పొర డ్యామేజ్ అవుతుంది. సో చాలామంది అవాయిడ్ చేయండి, అంటే ఎందుకు అంటే
బాగా చల్లటివి తీసుకోవద్దు మొదటిది. రెండోది ఏంటంటే ఎక్కువ పుల్లటి వస్తువులు తీసుకోవద్దు. మూడోది ఏంటంటే ఈ సాఫ్ట్ డ్రింక్స్ అన్నిటితో కూడా ఎనామిల్ పొర డామేజ్ అవుతుంది. సార్, చివరిగా మీరు మా విషయం డిజిటల్ చూసే ప్రేక్షకులకు ఇచ్చే సలహా? సలహాలు అంటే ఇప్పుడు అదే, ఎవ్రీబడి హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ హెల్త్. అంటే శరీరం అంత ఆరోగ్యంగా ఉండాలంటే నోటి ఆరోగ్యం కూడా ఉండాలి. నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది. అది ఓరల్ హెల్త్ ఈస్ ఫర్ ఓవరాల్ హెల్త్. నోటి ఆరోగ్యంతోనే సంపూర్ణ ఆరోగ్యం అనేది ఒకటి. రెండోది ఏంటంటే చిన్న దశలో ఉన్నప్పుడే, అంటే మొదటి దశలో ఉన్నప్పుడే డెంటిస్ట్ని ప్రతి 6 నెలలకు 1 సంవత్సరానికి కలిసి నొప్పి లేకున్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ ఉంటే ముందు దశలోనే వాటిని ట్రీట్మెంట్స్ చేయించుకుంటే మనకి ఇందాక అనుకున్నట్టు తక్కువ ఖర్చుతో తక్కువ నొప్పితో మంచి రిజల్ట్స్ తోటి ట్రీట్మెంట్స్ చేయించుకోవచ్చు. మూడోది ఏంటంటే నోట్లో ఏమన్నా అల్సర్స్ లాంటివి, పుండ్లు లాంటివి ఏమన్నా ఉంటే ఎక్కువ రోజులు ఆగకుండా వెంటనే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చికిత్సలు చేయించుకోవాలి. నాలుగోది ఏంటంటే ఈ షుగర్ పేషెంట్స్ వాళ్ళు డెంటిస్ట్ని ఫ్రీక్వెంట్గా కలిసి చిగుర్లు ఎలా ఉన్నాయి పరీక్ష చేయించుకోవాలి. ఐదోది ఏంటంటే చిన్నపిల్లలకి ఆహార అలవాట్లని మనం చిన్న ఏజ్ నుంచే వాళ్ళని మంచిగా అలవాటు చేస్తే ఫ్యూచర్లో వాళ్ళ టీత్ ఎక్కువగా డ్యామేజ్ కాకుండా ఉంటాయి. ఇవన్నీ సలహాలతోటి ఈ ప్రోగ్రామ్ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంతటితో ఇవాళ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తం అవుతుంది. ఈరోజు మనం దంత ఆరోగ్యం గురించి ఎక్కువ తెలుసుకుందాం. దంత సమస్యలు ఎలాంటి చికిత్స అవైలబుల్గా ఉంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాన్ని ఒక మనలో ఉన్నటువంటి ప్రశ్నలలో పెద్ద కన్ఫ్యూషన్స్లో ఉన్నటువంటి ఒక పరిస్థితిని చాలా మంచి సలహాలతో మరియు సందేశాలతో మనతో ఈ స్టూడియోలో చేరిన వారు డాక్టర్ ఎం ప్రతాప్ కుమార్ గారు, ఎండి నవత మల్టీ స్పెషాలిటీ డెంటల్ కేర్స్ సెంటర్ సరస్వతి నగర్ నిజామాబాద్, అలాగే ప్రిన్సిపల్ మెగ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్. గత 20 సంవత్సరాల నుంచి సార్ మీ విలువైన సేవలను మా నిజామాబాద్ ప్రజలకు అందిస్తున్నందుకు కృతజ్ఞతలు, మరియు మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్కి కూడా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఇవాళ ఈ కార్యక్రమం సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ అండ్ యూ టు సైనింగ్ ఆఫ్.